వికారాబాద్ జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ నారాయణ కొన్ని ట్రాఫిక్ సూచనలు చేశారు. రిలాక్సేషన్ టైం 6 నుంచి 10 మధ్యలో మాత్రమే పబ్లిక్ ఎవరైనా గాని తిరగాలి. దాని తర్వాత ఇలాంటి వెహికల్స్ గాని ఇలాంటి మూమెంట్ గాని ఉండడానికి వీలు లేదు. ఒకవేళ ఎవరైనా అనాథరైడ్గా మూమెంట్ గాని చేస్తే వాళ్ళ మీద సీరియస్ కేసులు పెడతాం. లాక్డౌన్ యొక్క ఇంపాక్ట్ ఇంకా ప్రజలు అర్థం చేసుకోవడం లేదు, అర్థం చేసుకోవాలి. పబ్లిక్ యొక్క ఆరోగ్యం రీత్యా ఈ యొక్క ప్రభుత్వము ఇలాంటి సూచనలు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 10 తర్వాత ఎవరు కూడా తిరగడానికి వీల్లేదు, ఇది అందరూ కూడా అర్థం చేసుకోవాలి. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఆ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాల్సినటువంటి ఆ సమయంలో మాత్రమే వెళ్ళాలి. మిగతా టైమింగ్స్ ఎవరైనా వెళ్తే వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేయబడతాయి. ఎసెన్షియల్ సర్వీసెస్ తప్ప మిగతా ఏ వెహికల్ ఏ పర్సన్ కూడా రోడ్ల మీద తిరగడానికి వీల్లేదు. కాబట్టి అందరికీ మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే అందరూ కూడా దయచేసి పోలీసుకు సహకరించండి. లాక్డౌన్ సక్సెస్ అయ్యేలాగా మీరు సహకరించాలి. పోలీసు వాళ్ళు రోడ్ల మీద ఆపినప్పుడు వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసుకోవడం కానీ అటువంటివి మీరు చేయకుండా ఉండాలి. ప్రభుత్వం క్లియర్గా సూచనలు ఇచ్చింది, 6 నుంచి 10 వరకు మాత్రమే మీ కార్యకలాపాలు చేసుకోవాలని ఉంది. ఆ టైంలో మాత్రమే మీరందరూ కూడా మీ పనులు ముగించుకోవాలి. ఇంకా 5-10 నిమిషాల ముందుకే ముగించుకొని వెళ్ళిపోవాలి. ఎందుకంటే షాప్ ముగించిన తర్వాత మీ ప్రాంతాలకు వెళ్ళడానికి మళ్ళీ 30-45 మినిట్స్ పడుతుందంటే దారిలో కూడా వెళ్ళి పోలీసు వాళ్ళు పట్టుకుంటారు, కేసులు పెడతారు. కాబట్టి ముందుగానే మీరు దయచేసి మీ ప్రాంతాలకు వెళ్ళాలని కోరుతుంటాము. మిగతా ఎమర్జెన్సీ సర్వీసెస్ తప్ప ఏ లాంటి వాహనాలకు కూడా అనుమతి ఇవ్వబడదు. వికారాబాద్ జిల్లా ప్రజలకు మరొక విజ్ఞప్తి, హెవీ వెహికల్స్ కూడా సాధారణ టైంలో కాకుండా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల మధ్యలోనే తిరగాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే హెవీ వెహికల్స్ సాధారణ టైంలో అనగా 6 నుంచి 10 గంటల మధ్యలో రావడం వల్ల మిగతా జనరల్ కార్యక్రమాలకు ఇబ్బంది అయిపోయి వాళ్ళకు తొందరగా వెళ్ళడానికి అడ్డంకగా మారుతుందని వల్ల ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి అందరూ కూడా విజ్ఞప్తి, హెవీ వెహికల్స్ అవన్నీ కూడా రాత్రిపూట తిరగాలని మేము మనవి చేస్తున్నామండి.